నమస్కారం, మైత్రి మీడియాకు స్వాగతం. నెల్లూరు జిల్లా కావలి శాసనసభ్యులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తన జన్మదిన వేడుకలను ఆయన స్వగృహంలో కార్యకర్తలు అభిమానుల మధ్య భారీ కేక్ను కట్ చేసి జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా తన డైనమిక్ హీరో ప్రతాప్ కుమార్ రెడ్డి అభిమానులు స్వచ్ఛందంగా రక్తదానం చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. Happy birthday to you. దాని మీద పెట్టు. వచ్చిన కనకలు పోతే మీ భోగోళ్ళలో ముందు కొంచెం అత్రాపో ఆ సైడ్ రా
చరిత్రను తిరగరాసినటువంటి నాయకుడు కలికి యానాదిరెడ్డి గారి వారసుడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఈరోజు పట్టణం ఒక పండగ వాతావరణాన్ని పురస్కరించుకుని ఆయనకి శుభాకాంక్షలు తెలియజేయడానికి చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా చేతులెత్తి నమస్కరించి అభినందిస్తున్నాం. పోతే ఈ రాష్టంలో ఒక యముడి పాలన పోయి ఒక రాజన్న పాలన పరిపాలించడం జరుగుతుంది. ఈరోజు సుఖ సంతోషాలతో పేద బడుగు పొలిన మైనారిటీ వర్గాలకు కూడా మంచి జరుగుతుంది, వాళ్ల జీవితాలలో వెలుగు నింగుతుంది అని చెప్పి వాళ్ల బిడ్డల చదువులు ఉద్యోగాల విషయాల్లో కూడా వాళ్ల కుటుంబాలలో ఒక ఆనందమైనటువంటి వాతావరణం కలుగుతుందని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం మన అందరి అదృష్టమని చెప్పి తెలియజేస్తూ మరొక్కసారి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి
జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను. మా ప్రియతమ నాయకుడు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి జన్మదిన పురస్కరించుకుని ఇక్కడ కన్నుల వైభవంగా ఈ రోజు ఇక్కడ జరపడం జరుగుతుంది. ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ రాష్ట ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ శాసనసభ్యులు రెండోసారి ఎన్నికైన సందర్భంగా ఈ రోజు జన్మదిన వేడుకల్లో పాల్గొన్నటువంటి ఇక్కడ వ్యాపారస్తులకు, రైతు సోదరులకు, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు, కౌన్సిలర్లకు అందరూ కూడా ధన్యవాదాలు. రాబోయే రోజుల్లో మన ప్రీతమ నాయకుడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఎంతో ఉన్నతమైన మంత్రి పదవి రావాలని, ఈ కావలి నియోజకవర్గానికి ఎన్నలేని కృషి చేయాలని కూడా కోరుకుంటూ ఉన్నాం. ఎందువల్లంటే ఈ రోజు ఇంత మెజార్టీతో గెలిపించినటువంటి ఈ కావలి ప్రజలకు మన గౌరవ శాసనసభ్యులు ఎన్నో సంక్షేమ పథకాలు తెచ్చి ఈ పేద ప్రజలకు, రైతు బిడ్డలకి అందరూ కూడా అండగా ఉండి వ్యాపారస్తులకి అందరుగా మంచి చేస్తాడని కోరుకుంటూ ఆయనకి ఆయురారోగ్యాలను ప్రసాదించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకున్నాం. మంచివాడు మా ప్రీతమ నాయకుడు గౌరవ శాసనసభ్యులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు జన్మదినం ప్రసరించుకుని ఇంత పెద్ద ఎత్తున ప్రజలు, అభిమానులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా బ్లడ్ క్యాంపు ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి అందరికీ కూడా మీ ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అంతేకాకుండా రాబోయేటువంటి ముందు రోజుల్లో మా రాష్ట అధినాయకుడు, మన రాష్ట ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కావలి నియోజకవర్గంలో పేద ప్రజలకు సంక్షేమ ఫలాలు అయితేనేమి, అదేవిధంగా రైతాంగానికి సాగునీరు అయితేనేమి, అదేవిధంగా పట్టణ ప్రజలకు తాగునీరు అయితేనేమి, కావలి నియోజకవర్గంలో ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా పరిపాలన సాగిస్తారని చెప్పి, అంతేకాకుండా కావలి నియోజకవర్గంలో రెండవసారి అత్యధిక మెజార్టీతో గెలిపించినందుకు కావలి నియోజకవర్గ ప్రజానీకానికి, అంతేకాకుండా ఈరోజు ఇంత పెద్ద ఎత్తున పాల్గొన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వ్యాపారస్తులు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ ద్వారా సెలవు తీసుకుంటున్నాను.